అందరికీ నమస్తే అండి. మనకి ఈ నెల 7వ తారీఖు శనివారం వినాయక చవితి రాబోతుంది కదా. ఈ వినాయక చవితి నాడు ఆ విఘ్న వినాయకుణ్ణి ఏ విధంగా పూజించుకోవాలి, అభిషేకం ఎలా చేసుకోవాలి, పీఠం ఎలా ఏర్పాటు చేసుకోవాలి, పాలవెల్లి ఎలా కట్టుకోవాలి, అలానే ఈ వినాయక చవితికి మన ఇంట్లో ఎన్ని వినాయకుడి ఫోటోలు ఉన్నా, విగ్రహాలు ఉన్నా, మట్టి గణపతిని తీసుకొచ్చి మనం ఆ రోజు పూజించి నిమజ్జనం చేయడం అన్నది మన ఆచారం. ఇలా మనం ఇంటికి తెచ్చుకుని మట్టి గణపతి యొక్క తుండం కుడివైపు ఉంటే మంచిదా, ఎడమవైపు ఉంటే మంచిదా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మనం ఏ పూజ చేస్తున్నా పూజా సామాగ్రి మొత్తం అందుబాటులో ఉండేలాగా పెట్టుకోవాలి. ఎందుకంటే పూజ మధ్యలో లేచి వెళ్ళకూడదండి. ఒక్కసారి పీఠపైన కూర్చొని పూజ మొదలు పెట్టాక మనం పైకి లేవకూడదు, పూజ మొత్తం పూర్తయ్యాకే లేవాలి. ఈలోగా మీరు ఏదైనా మర్చిపోతే పక్కన ఉన్న వాళ్ళతో తెప్పించుకోవాలి. ఇలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే పూజకి అన్నీ సిద్ధంగా పక్కన ఉంచుకోవాలి. అలాగే పీఠం ఏర్పాటు చేసుకునేటప్పుడు పద్మ ముగ్గు వేసుకోవాలి. ఏ పూజ చేస్తున్నా ఈ పద్మ ముగ్గు మాత్రమే వేసుకోవాలి, ఎందుకంటే దేవతలందరూ ఈ పద్మంలోనే కొలువై ఉంటారు. ఇలా పద్మ ముగ్గు వేసి వదిలేయకుండా సైడ్స్ అంటే ఇలా ఎడ్జస్ట్ తప్పకుండా వేసుకోవాలి. వీటిని బంధకాలు అంటారండి. ముగ్గుకి తప్పకుండా నాలుగు వైపులా కూడా ఇలా సైడ్స్ వేసుకోవాలి. ఇలా ఇంటి ఈశాన్య మూల ముగ్గు వేసుకొని దానిపైన పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఏ పూజ చేసినా తప్పకుండా పీఠ ఏర్పాటు చేసుకోవాలండి. కాళ్ళకి తగిలేలాగా అంటే నేలపైన దేవుణ్ణి పూజించకూడదు, కొంచెం హైట్లో ఉండేలాగా తప్పకుండా పీఠ ఏర్పాటు చేసుకోవాలి. సంవత్సరం మొత్తం మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఒక్క వినాయక చవితికి మాత్రమే ఇలా పాలవెల్లిని అరేంజ్ చేసుకుంటాం కదా. ఈ పాలవెల్లిని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బియ్య పిండితో అలంకరించుకొని ఆ పాలవెల్లికి ఇలా అన్ని రకాల పళ్ళు దారంతో వేలాడేలాగా కట్టుకోవాలి. ఈ పండ్లన్నిటిలో అతి ముఖ్యమైనది వెలగపండు. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఫ్రూట్ అండి, అది తప్పకుండా తీసుకొచ్చుకోవాలి. ఇలా పండ్లని వేలాడ తీయడానికి చాలామంది కొన్ని కారణాలు చెప్తారండి. వినాయకుడికి ఇలా వేలాడుతూ ఉన్న పండ్లను తెంపుకొని తినడం చాలా ఇష్టమని, అందుకే పాలవెల్లికి ఇలా పళ్ళు కడతారని చెప్తారు. కొంతమంది మనం కట్టే ఈ పాలవెల్లి నవగ్రహాలకి సంకేతంగా ఉంటుందని, అందుకే వినాయక చవితి రోజు ఈ నవగ్రహాలకి సంకేతంగా పాలవెల్లికి ఇలా పళ్ళను వేలాడదీస్తారని కూడా చెప్తారు. ఇంకా వినాయక చవితికి అతి ముఖ్యమైనవి పత్రి, అంటే 21 రకాల పత్రితో వినాయకుణ్ణి పూజించాలి. మనకి ఈ రోజుల్లో 21 రకాల పత్రి దొరకడం చాలా కష్టమండి. మనకి మార్కెట్లో ఏ పత్రి అయితే అవైలబుల్ ఉంటుందో అదే తీసుకొచ్చి వినాయకుడికి పూజ చేసుకోవాలి. ఆ పూజలో ఉపయోగించినా పర్వాలేదు, లేదా ఇలా పాలవెల్లి పైన పెట్టచ్చు. ఈ పత్రిలో అతి ముఖ్యమైనది గరిక. గరిక వినాయకుడికి ప్రీతికరమైనది. ఈ విధంగా మండపం ఏర్పాటు చేసుకొని ఆ పీట పైన ఒక నూతన వస్త్రాన్ని వేసుకోవాలి. దీనిపైన వినాయకుని ప్రతిమని పెట్టుకోవాలి. మామూలుగా కింద కాకుండా కొంచెం హైట్లో ఉండేలాగా కింద మీ దగ్గర ఏదైనా సింహాసనం లాంటి స్టూల్ కానీ చిన్న పీట కానీ ఉంటే ఏర్పాటు చేసుకోండి. నేను ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను. ఇలా వేసుకున్న దానిపైన పత్రి వేసుకొని దానిపైన కొద్దిగా గరిక, తమలపాకు, కొన్ని బియ్యం, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి వాటిపైన వినాయకుడి ప్రతిమను ఉంచుకోవాలి. మట్టితో చేసిన గణపతిని పూజించడం ఈ రోజుల్లో చాలా శ్రేయస్కరం అండి. వేరే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ ఇలాంటివి ఏవి కూడా తెచ్చుకోకండి. ఓన్లీ మట్టి గణపతినే తెచ్చుకోండి. మేము మట్టి గణపతినే తెచ్చుకొని ఈ విధంగా మా ఇంట్లో కొన్ని ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఉన్నాయి, వాటితో కొంచెం ఈ విధంగా లైట్గా హైలైట్ చేసుకొని వినాయకుడిని అందంగా పెట్టుకున్నామండి. అలానే వినాయకుడికి గొడుగుని కూడా తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే స్వామికి వేయడానికి ఒక పూలదండని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. ఒకవేళ పూలదండ వేయడం కుదరకపోతే జిల్లేడు పువ్వులు అని మనకి పత్రి అమ్మినప్పుడే అక్కడ అమ్ముతారండి. వైట్ కలర్ కానీ పర్పుల్ కలర్ కానీ చాలా రకాలు ఉంటాయి. ఆ జిల్లేడు పువ్వులు తీసుకొచ్చి వాటిని దండలాగా గుచ్చి స్వామికి మాలలాగా వేయచ్చు. ఈ తెల్ల జిల్లేడు వినాయకుడికి చాలా ప్రీతికరమైనదండి. ఎందుకని అంటే తెల్ల జిల్లేడు చెట్టు ఎదిగే కొద్దీ దాని లోపల భూమి లోపలికి వెళ్ళే వేర్లు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వేరు యొక్క రూపం వినాయకుడి రూపాన్ని పోలి ఉంటుంది. అందుకే తెల్ల జిల్లేడుకి అంత ప్రత్యేకత అండి. అంతేకాదు
ఈ వేరు నుంచి తయారైన గణపతిని శ్వేతార్క గణపతి అంటారు. అంటే తెల్లగా ఉంటుందండి, తెల్ల జిల్లేడు వేరుతో తయారైన గణపతి. పూజ మొదలు పెట్టడానికి ముందే దీపాలని ఆవు నెయ్యి వత్తులు వేసి సిద్ధంగా ఉంచుకోవాలి. మీ దగ్గర వినాయకుడి విగ్రహం ఉన్నట్లయితే స్వామికి షోడశోపచారాలతో పూజించేటప్పుడు అభిషేకం చేయాలి కాబట్టి అభిషేకానికి సిద్ధంగా ఒక ప్లేట్లో పెట్టి ఉంచుకోండి. మనకి ఇలా కొన్ని ప్రత్యేకమైన పండుగలు వచ్చినప్పుడు ఆ దేవుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తాం కదా, ఆ ప్రత్యేకమైన పూజ అంటే షోడశోపచారాలతో దేవుణ్ణి పూజించడం అని అర్థం అండి. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్ నేను పోస్ట్ చేశాను, ఇంకా ఎవరైనా షోడశోపచార పూజ తెలియనట్లయితే వినాయక వ్రతకల్పం బుక్లో మీకు క్లియర్గా ఉంటుంది. ఆ బుక్ చూస్తూ కూడా వినాయకుడికి మీరు పూజ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా సింపుల్ వేలో మీకు అర్థమయ్యేలాగా కావాలి అంటే నేను తొందరలోనే ఒక డెమో వీడియో చేస్తానండి. లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతానికి నేను డెమో వీడియో ఒకటి చేశాను కదా, ఆ వీడియోకి ఒకరు కామెంట్ చేశారండి. ఆ వీడియో కంప్లీట్గా ప్లే చేసుకుంటూ పూర్తిగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము, మాకు కొత్తగా పెళ్ళయింది, పూజ చాలా బాగా చేసుకున్నాము అక్క అని కామెంట్ చేశారు. అది చదివాక నాకు నిజంగా చాలా సంతోషంగా అనిపించిందండి. నేను పెట్టే ఈ వీడియోస్లో పూజ ఎలా చేసుకోవాలో తెలియని వాళ్ళకి ఎవరో ఒక్కరికి యూజ్ అయినా చాలు, నేను చాలా సంతోషిస్తానండి. అలాగే మీకు డెమో వీడియో కూడా నేను తొందరలో ఇస్తాను. ఆ వీడియో ప్లే చేసుకుంటూ మీరు వినాయకుడికి షోడశోపచారాలతో పూజిస్తూ అంగ పూజ చేసుకోవడం, సంకల్పం చెప్పుకోవడం అన్నీ కూడా ఆ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఈ ఉపచారాలలో అభిషేకం అనే ఉపచారం దగ్గర మీ దగ్గర వినాయకుడి విగ్రహం ఉంటే అభిషేకం చేసుకోండి. విగ్రహం లేకపోతే మామూలుగా నీటిని ఇలా ఉద్ధరణితో చూపించి పక్కన ప్లేట్లో కూడా విడిచిపెట్టచ్చు. ఇలా అభిషేకం చేయడానికి పసుపు, కుంకుమ, విభూది, గంధం ఇలాంటి వాటితో అభిషేకించవచ్చండి, లేదా పంచామృత అభిషేకం చేయొచ్చు. అలాగే ఏవైనా పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్ళు ఇలా అన్ని రకాల అభిషేకాలు చేయొచ్చండి. వినాయకుడికి ఎరుపు రంగు ప్రీతికరం కాబట్టి దానిమ్మ గింజలతో అభిషేకం చేయొచ్చు, లేదా కుంకుమ నీటితో అయినా అభిషేకం చేసుకోవచ్చు. ఇలా అభిషేకం చేసేటప్పుడు అన్ని ద్రవ్యాలు కలిపి కాకుండా మనం మామూలుగా పసుపు, కుంకుమ కానీ లేదా మామూలు మంచినీటితో కానీ అభిషేకం చేసినప్పుడు మామూలుగా అభిషేకించిన వాటర్ పక్కకు తీసేసి పంచామృతం కానీ పల్లరసాలతో కానీ అభిషేకించేటప్పుడు వాటిని మనం తీర్థంగా తీసుకోవాలి కదా, తప్పకుండా స్వామి ప్రసాదంగా వాటిని తీసుకోవాలండి మనం. అంతేకాదు పూజలో కూర్చున్న వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. అందుకని అన్నీ కలిపి కాకుండా ఇలా విడిగా ఒక ప్లేట్లోనో లేదా ఒక బౌల్లోనో పెట్టుకొని అభిషేకం చేసుకొని పూజ మొత్తం పూర్తయ్యాక వీటిని మనం తీర్థంగా తీసుకోవచ్చు. అలాగే వినాయక చవితి రోజు మనం పూజించే గణపతి విగ్రహం యొక్క తొండం కుడివైపు ఉండాలా ఎడమవైపు ఉండాలా? తొండం కుడివైపుకి ఉంటే లక్ష్మీ గణపతిగా భావిస్తారు, ఈ గణపతిని పూజిస్తే లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. తొండం ఎడమవైపుకి ఉన్న గణపతిని పూజిస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. మోక్షం అంటే జ్ఞానం అని కూడా అంటారండి. సో ఈ గణపతిని పూజిస్తే జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం ఉన్న చోట సంపద ఉంటుంది, కానీ సంపద ఉన్న ప్రతి ఒక్కరికి జ్ఞానం ఉండదు కదండి. ముఖ్యంగా జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఏదైనా దానంతట అదే వస్తుంది. తొండం ఇటువైపుకి ఉన్న గణపతినైనా సరే మనం పూజించవచ్చు. అభిషేకించిన తరువాత స్వామిని ఏదైనా ఒక నూతన వస్త్రం, కొత్త వస్త్రంతో శుభ్రంగా తుడిచి గంధం, కుంకుమతో అలంకరించి మళ్ళీ పూజా మండపంలో పెట్టుకొని పూజించాలి. ఆ తరువాత మిగిలిన ఉపచారాలు సమర్పించాలి. యజ్ఞోపవీతం ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, వస్త్రం, దీనిని వస్త్రంగా భావించి స్వామికి సమర్పించాలండి. దూదిని తడిపి పసుపులో డిప్ చేసి కుంకుమ బొట్లో పెట్టి స్వామి ముందు వస్త్రంగా భావించి ఉంచాలి. అలానే ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది తెల్ల జిల్లేడు మాల అండి. ఇవి తెల్ల జిల్లేడు పూలు, అంటే ఇంకా విచ్చక ముందు నేను ఈ విధంగా మాల కట్టి స్వామికి వేశాను. ఈ పూజ చేయడానికి మీ దగ్గర విగ్రహం లేనట్లయితే పసుపుతో చేసిన గణపతినైనా పూజించవచ్చండి, లేదా మీరు తెచ్చుకున్న మట్టి విగ్రహం ఉంటుంది కదా ఆ మట్టి గణపతినే పూజించవచ్చు. లేదా ఈ విధంగా పసుపుతో అయిన గణపతిని చేసుకొని పూజ మొత్తం ఈ పసుపు గణపతికే చేసుకోవచ్చు. ఒకే ప్లేట్లో పసుపు గణపతిని అలాగే గౌరమ్మని కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఇక మిగిలిన ఉపచారాలు పూర్తయ్యాక స్వామికి అష్టోత్తర శతనామావళి అలాగే
స్వామికి సంబంధించిన ఏవైనా స్తోత్రాలు చదువుకోవచ్చు. వినాయకుడికి సంకటనాశన గణేష స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుందండి. ఆ రోజు స్వామి అష్టోత్రంతో పాటు ఈ స్తోత్రాన్ని కూడా తప్పకుండా చదువుకోండి. ఎన్ని ఆటంకాలున్నా సరే అన్నిటిని తొలగింపచేస్తుందండి. ఈ స్తోత్రం చాలా పవర్ఫుల్ అయింది. ఈ స్తోత్రాన్ని చదివేటప్పుడు కానీ, అలాగే వినాయకుడి అష్టోత్రం చేసేటప్పుడు కానీ స్వామిని ఎర్రని గులాబీలతో పూజించండి. ఎరుపు రంగు అంటే స్వామికి ఇష్టం కదా, ఎరుపు రంగు గులాబీలు కానీ లేదా పత్రి కానీ, మనం తెచ్చుకున్న పత్రి ఉంటుంది కదా, ఆ పత్రితో కానీ లేదా గరికతో కానీ వినాయకుడిని పూజించాలి. ఇవేవి లేకపోతే అక్షింతలతో అయినా స్వామిని పూజించండి. అలానే అంగ పూజ కూడా చేసుకోవాలి. అంటే పాదాల నుంచి తల వరకు సర్వాంగాలను కూడా పూలతో పూజించడాన్ని అంగ పూజ అంటారు. ఇది తప్పకుండా చేసుకోవాలి. వినాయక వ్రతకల్పం బుక్లో ఈ పూజ ఉంటుందండి. ఈ ఉపచారాల తర్వాత స్వామికి నిండుగా సాంబ్రాణి ధూపం వేసుకోవాలి. ధూప దీపాలను సమర్పించుకొని నైవేద్యాన్ని చూపించాలి. అలాగే స్వామికి ఇష్టమైన నైవేద్యం ఉండ్రాళ్ళు, కుడుములు. ఇవి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కలా చేస్తారండి. కొంతమంది రవ్వతో చేస్తారు, కొంతమంది బియ్యపిండితో చేస్తారు. సో ఎలా చేసినా వినాయకుడికి ఉండ్రాళ్ళు, కుడుములు చాలా ప్రీతికరమండి. సో ఇవి తప్పకుండా పెట్టాలి. ఇవి కాకుండా ఇక మీరు మోదకాలు, లడ్డు ఇలా మీరు ఏం చేసినా సరే వినాయకుడికి నైవేద్యంగా పెట్టాలి. వీటితో పాటు పులిహోర, చలివిడి, వడపప్పు, పానకం, ఇక మీ ఇష్టం అండి. ఏ నైవేద్యాలు, పరమాన్నం ఏదైనా సరే వండి వినాయకుడికి నైవేద్యంగా చూపించవచ్చు. చివరిగా స్వామికి మంగళహారతిని ఇవ్వాలి. ఈ పూజ చేస్తున్నంతసేపు ఇంట్లో చదువుకునే పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వారి బుక్స్కి గంధం, కుంకుమ బొట్లు పెట్టి వినాయకుడి పూజలో పక్కనే ఉంచుకోవాలండి. ఆ స్వామి అనుగ్రహంతో పిల్లలకి మంచి విద్యాబుద్ధులు రావాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ఆ బుక్స్ని దేవుడి దగ్గర ఉంచాలి. అంతేకాదండి, ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు ఉంటే వారికి సంబంధించిన బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్ని కూడా పూజలో ఉంచవచ్చు. ఇక చివరిగా వ్రతకథ చదువుకోవాలి. వినాయక వ్రతకథ చదువుకున్నాక తీర్థం తీసుకొని అక్షింతలు తలపైన వేసుకొని ప్రసాదం తిని నలుగురికి పంచిపెట్టాలి. ఇక సాయంత్రం చంద్రుణ్ణి చూడకూడదు, నీలాప నిందలు వస్తాయని మనకి వ్రతకథలో వస్తుంది కదండి. అందుకనే వ్రతం చేసుకున్న అక్షింతలు తప్పకుండా తలపైన వేసుకోవాలి. ఇలా పూజ పూర్తయ్యాక సాయంత్రం వినాయకుడి పీఠాన్ని కదిపి వినాయకుడి మట్టి గణపతిని, అలాగే పూజలో ఉపయోగించినవన్నీ దగ్గరలో ఉన్న నదిలో నిమజ్జనం చేయాలి. ఈ పూజకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. శ్రీమాత్రే నమః.